నైట్రోజన్ అంటే ఇప్పటిదాకా మరణశిక్ష అంటే ఉరి తీయడం, ఇది క్రూరం అని చెప్తూ ఉండటే ఇంజక్షన్లు ఇట్లాంటివి వాడుతూ వస్తుంటే, ఇప్పుడు తాజాగా నైట్రోజన్తో మరణశిక్ష అమలు అన్నటువంటి తొలిసారిగా అమెరికాలో కెన్నత్ స్మిత్ మీద ప్రయోగించారు. నైట్రోజన్ గ్యాస్ వాడి తొలిసారిగా ఒక ఖైదీకి మరణశిక్ష అమలు చేశారు. హత్య కేసులో దోషిగా తేలిన కెన్నత్ యూజిన్ స్మిత్ 58 ఏళ్ళ మీద అమెరికాలోని అలబామా రాష్ట్రంలో దీన్ని ప్రయోగించారు. దీంతో 1982 విషతుల్య ఇంజక్షన్ విధానం తెచ్చాక తొలిసారిగా అమెరికాలో మరో కొత్త మరణశిక్ష ప్రక్రియ వినియోగంలోకి వచ్చినట్టయింది. ఈ చర్యను ఐరోపా సంఘం, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం తప్పుబట్టే, అయితే మానవీయ పద్ధతిలోనే శిక్ష అమలు చేశామని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో అట్మోర్లోని హోల్మన్ కరెక్షనల్ ఫెసిలిటీలోని మరణశిక్ష గదిలోకి స్మిత్ని అధికారులు తీసుకొచ్చారు. ఈ ప్రక్రియను ప్రత్యక్షంగా చూడటానికి అతురాలు, కుటుంబ సభ్యులతో పాటు స్మిత్ సంబంధికులు, అతడి ఆధ్యాత్మిక సలహాదారు, లాయర్ వచ్చారు. 5 మీడియా ప్రతినిధులు పిలిచారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం స్మిత్ను తొలుత ప్రత్యేక బెడ్పై పడుకోబెట్టారు. కాళ్ళు చేతులు కట్టేశారు. 7:53 గంటలకు మరణశిక్ష ప్రతిక్రియ మొదలైంది. అంతకుముందు స్మిత్ మాట్లాడుతూ మానవత్వం వెనుకబడుగు వేసేలా నేడు అలబామా వ్యవహరించింది. ప్రేమ, శాంతి, కాంతితో నేను నిష్క్రమిస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన అందరి కృతజ్ఞతలు. ఐ లవ్ యూ ఆల్ అని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత స్మిత్కి అధికారులు మాస్కును బిగించారు. దాని నుంచి నైట్రోజన్ గ్యాస్ను పంపించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో అక్కడ ఉన్న తన కుటుంబ సభ్యులను చూస్తూ చిరునవ్వు చిందించాడు. తలాడిస్తూ చేతులతో ఐ లవ్ యూ చిహ్నాన్ని ప్రదర్శించాడు. క్రమంగా స్మిత్కి ఆక్సిజన్ అందని పరిస్థితి తలెత్తింది. నైట్రోజన్ ఇవ్వడం మొదలుపెట్టాక కొద్దిసేపు అతను స్పృహలోనే ఉన్నట్టు కనిపించింది. మూర్చొచ్చినట్టు 2 నిమిషాల పాటు కాళ్ళు చేతులు ఆడించాడు. తర్వాత శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. క్రమంగా శరీరం కదలికలు తగ్గిపోయి నైట్రోజన్ గ్యాస్ని దాదాపు 15 నిమిషాల పాటు మాస్కులోకి పంప్ చేశారు. స్మిత్ చనిపోయినట్టు 22 నిమిషాల తర్వాత ప్రకటించారు.